ఈసీఎం ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మా కళా బృందం తరపున కూడా కళాభివందనాలు తెలియజేస్తూ మరి శివరాత్రి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఉభయ గోదావరి జిల్లాలో మరి ఎంతో చక్కనైనటువంటి వినోదాన్ని ఆనందాన్ని చక్కనైనటువంటి భక్తిదాయకం ముక్తిదాయకం ఆనందదాయకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అందించేటటువంటి మన తణుకులో ఉన్నటువంటి టీసీఎన్ ఛానల్ వారు మరి చక్కనైనటువంటి ఎన్నెన్నో మరి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు టీసీఎన్ ద్వారా మీరు చూస్తున్నారు మరి ఈనాడు మరి ఇప్పుడు చక్కగా కళాకారులకు అవకాశం కల్పించి మరి ఈ శివరాత్రి సందర్భముగా పార్వతీ కళ్యాణం అనే బుర్రకథను కూడా మీ ముందు ఉంచడానికి సిద్ధంగా ఉంది మన టీసీఎన్ ఛానల్ మరి ఆలస్యం ఎందుకు టీసీఎన్ ఛానల్ వారు అందించేటటువంటి పార్వతీ కళ్యాణం బుర్రకథను వినండి ఆనందంగా ఉండండి మన యొక్క ప్రాచీన కళైనటువంటి ఈ యొక్క బుర్రకథ కార్యక్రమాన్ని నేటి తరానికి రేపటి తరాలకి అందించాలి అనేటువంటి సదుద్దేశంతో చక్కగా మన యొక్క భారతీయ సాంస్కృతిక జానపద కళ బుర్రకథను ఏర్పాటు చేశారు మనం బుర్రకథ చెప్పడానికి వచ్చాము బుర్రకథ ఏమంటే బుర్రకథ అంటే మీకు ఎవరికైనా అర్థం తెలుసా మీకు తెలుసా నాకు బ్రహ్మాండంగా తెలుసు ఏమిటండోయ్ బుర్రకథ అంటే బుర్రకథ అంటే బుర్రలేనోడు చెప్పేదే బుర్రకథ అలా కాదు బుర్రకథ అంటే ఈ మానవుడు బుర్రలో ఉండేటువంటి గుప్పిడి మెదడుకి పదును పెట్టి హృదయాల్ని కదిలింపజేసే అన్ని జానపద కళల్లో తలమానికమైంది బుర్రకథ అంటే మీరు బుర్రకథ చెప్తారు అవునయ్యా మాకు నచ్చే కదా మా జనాభా మెచ్చగా తడుగుతా చెప్తారా తప్పకుండా చెప్తాను అడగబోయ్ ఆంజనేయులకి హనుమంతుడికి యుద్ధం చెప్పండి ఆంజనేయులకి హనుమంతుడికి యుద్ధం ఏమిటి పోని వినాయకుడికి విఘ్నేశ్వరుడికి బ్రేక్ డాన్స్ చెప్పండి చూడనైనా అలా మెలికలు తిరిపోవద్దు వినాయకుడు అన్నా విఘ్నేశ్వరుడు అన్నా గణనాథుడు అన్నా గణపతి అన్నా స్వామి ఒక్కరే ఏమమ్మా ఆలిద్దరూ ఒకటేనని వీళ్ళిద్దరూ ఒకటేనని మా నాకు ఎప్పుడు చెప్పలేదు అదండి అసలు విషయం నీ భార్య చెప్తే కానీ నీకు ఏ విషయం తెలియదా అప్పమ్మా ఎవడు బ్రహ్మాండంగా చదువుకుందమ్మా ఒక చదువు విషయంలోనే కాదండి చదువులోనే కాదు నేటి సమాజంలో మా ఆడవాళ్ళు మీ ఆడవాళ్ళు మా ఆడవాళ్ళు మీ ఆడవాళ్ళు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్నారు అందుకే మా మొగోళ్ళంతా ముందుకెళ్తున్నారు ఏమిటయ్యా మాటలు అలా కాదు ముఖ్యంగా మనం ఇక్కడికి ఎందుకు వచ్చామయ్యా అంటే చక్కగా పార్వతీ కళ్యాణము అనునట్టి బుర్రకథ చెప్పడానికి వచ్చాను చూడండి అయితే ఒకనొక కాలమున ఎప్పుడైతే ప్రయాగ క్షేత్రంలో చక్కగా యజ్ఞం జరిగిందో యజ్ఞమాకిటలో ఆ యొక్క దక్షుడికి అవమానం జరిగింది అనేటువంటి క్రోధాన్ని పెంచుకుని దక్ష యజ్ఞాన్ని తలపెట్టాడు దక్షుడు అంతటా దక్ష యజ్ఞానికి వెళ్ళినటువంటి సతీదేవి భర్తకు జరిగినటువంటి అవమానాన్ని తట్టుకోలేక అగ్నిలో ఆహుతైపోయింది వారి యొక్క
సూక్ష్మ కళేభరాన్ని భుజంపై వేసుకుని పిచ్చివాని వలె తిరుగుతున్నటువంటి ఆ యొక్క సదాశివుడు ఎప్పుడైతే తిరుగుతున్నాడో అది చూసినటువంటి శ్రీ మహావిష్ణువు ఏం చేశారమ్మా వారి యొక్క దేహాన్ని దేహాన్ని అష్టాదశ ఖండాలుగా విభజించ వేశారు వేశారు అవే అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిసాయి అవి ఎక్కడెక్కడ వెలిసాయి ఆ తదుపరి జరిగినటువంటి కథా కార్యక్రమము ఏమిటయ్యా అంటే ఏమిటమ్మా శ్రీ గిరిజా శంకర పరిణయ గాథ ఓహో జాగేలా వినరయ్యా శ్రీ గిరిజా శంకర పరిణయ గాథ ఓహో జాగేలా వినరయ్యా సతీ దేవి వియోగ దుఃఖమునా వైరాగ్యంలో మునిగిపోయాడు సదాశివుడు అదే సమయమున నరుచి అనేటువంటి రాక్షసుడు కుమారుడు తారకాసురుడు పుట్టాడు మాకు పుట్టాడు అమ్మాయి కొడుకు ఏమటయ్యోయ్ అబ్బో మా అబ్బాయి మామూలుడు గారు మా అబ్బాయి అలా పుట్టి పుట్టగానే మా ఊరంతా వెలుగు ఊహ వెలుగు 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 వచ్చేసింది అబ్బా లేక లేక మగపిల్లాడు పుట్టాడని ఊరంతా కూడా సీరియల్ లైటింగ్ పెట్టించారా ఇంకా ఇంకేమన్నారు నా కొడుకు అలా భూమి మీద పడ్డాడో లేదు మా ఊరు వరుస పెట్టి ఆకుండా 666 ఇళ్ళు తగలడిపోయి అయ్యయ్యో ఒక జాతకుడు ఆ జాతకుడు అయ్యా ఆయనకు సూపర్ పేరు పెట్టారు ఏం పేరు పెట్టావు మంకీ మౌత్ వాటర్ కింగ్ ఏడి మంకీ మౌత్ వాటర్ కింగ్ అబ్బో ఇదేదో వెరైటీగా ఉందయ్యో ఇంగ్లీష్ లో పెట్టారు అమ్మాయి అబ్బో తెలుగులో పెడితే తేలికైపోతారని ఇంగ్లీష్ లో పెట్టారు మంకీ మౌత్ వాటర్ కింగ్ మరి నీ పేరు నా పేరు రైస్ పీస్ కింగ్ అబ్బో చాలా బాగుంది మా ఆవిడ పేరు డోర్ మదర్ వెరైటీ పేర్లు మావి చాలా బాగున్నాయి మంకీ మౌత్ వాటర్ కింగ్ అంటే తెలుగులో ఏంటో తెలుసా ఏడి మంకీ అంటే తెలుగులో కోతి ఓహో మౌత్ అంటే మూతి ఓహో వాటర్ అంటే గంగ కింగ్ అంటే రాజు రాజు ఈ నాలుగు కలిపితే ఏమవుతుంది ఏమవుతుంది మా అబ్బాయి పేరు కోతి మూతి గంగ రాజు రైస్ పీస్ కింగ్ అంటే రైస్ అంటే తెలుగులో బియ్యం పీస్ అంటే బియ్యపు ముక్క నోక కింగ్ అంటే రాజు నోకను తీసుకెళ్ళి రాత్రికి తేవద్ది నోక రాజు మా ఆవిడ పేరు డోర్ మదర్ డోర్స్ అంటే తెలుగులో ఏంటి తలుపులు మదర్ అంటే తలుపుని తీసుకెళ్ళి అమ్మకి తిరిగి తేవద్ది నా తలుపులు అమ్మా ఇలా మా పేర్లు వెరైటీగా ఉన్న మా అబ్బాయి ఈ విధంగా పుట్టాడు చాలా బాగుంది అయితే నీ పిల్లల్లా కాదు ఎప్పుడైతే నరుచి అనేటువంటి రాక్షసుని యొక్క కుమారుడు తారకాసురుడు పుట్టాడు పుట్టాడు అంతటా తారకాసురుడు పూర్వ వైరం అనుసరించి దేవతలపై పగభూని ఏ విధముగా అయినా సరే దేవతలందరినీ కూడా సర్వనాశనము చేయదలంచి చేయదలంచి ఆ యొక్క బ్రహ్మదేవుని కొరకు కఠోర తపస్సు చేశాడు తపస్సు చేశాడు అంతటా బ్రహ్మదేవుడు ప్రసన్నమై ప్రసన్నమై నాయనా తారకాసుర స్వామి బ్రహ్మదేవ నీకు ఏ వరం కావాలో కోరుకోవయ్యా నాకు బ్రహ్మాండమైనటువంటి బాహుబలి 3 సినిమా చూపించండి సినిమా కోరుకున్నాడు ఏమిటి 2 వచ్చింది 3 రాలేదు కదా అలా కాదు సినిమాలు కోరుకోలేదు చూడండి బ్రహ్మదేవా వీరే నన్ను వరం కోరుకోమంటున్నారు కనుక అవును అజయత్వము త్రిలోకాధిపత్యము మరణము లేకుండా చిన్న వరాన్ని ఇవ్వవయ్యా అన్నాడు తదస్తు అన్నాడా అనలేదయ్యా చూడు నాయనా తారకాసుర తారకాసుర జాతస్య మరణం ధ్రువం అంటే పుట్టిన ప్రతి జీవి కూడా గిట్టక తప్పదు అవును కదా కనుక నీకు మరణం అయితే తథ్యం కానీ ఏ రూపంలో కావాలో వాంఛించవయ్యా అదే రూపంలో అనుగ్రహిస్తాను అన్నాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అంతటా తారకాసురుడు దీర్ఘంగా ఆలోచించాడు దీర్ఘంగా ఆలోచించాడు సతీదేవి భస్మము కాగా వైరాగ్యములో మునిగిపోయాడు సదాశివుడు అమ్మవారు మరలా జగదాంబ జన్మించదు కనుక శంకర నిజ వీర్యం చే జన్మించిన వాని చేతిలో నాకు మరణాన్ని ప్రసాదించండి బ్రహ్మదేవ అని కోరుకున్నాడు అని బ్రహ్మదేవుడు అంతర్ధానమై వెళ్ళిపోయాడు ఆ తదుపరి ఆ యొక్క సదాశివుణ్ణి కూడా మెప్పించి పరమేశ్వరుణ్ణి మెప్పించి లింగము అనేటువంటి ఒక లింగాన్ని కైకొన్నాడు తారకాసురుడు ఇలా వరాల గర్వితుడు అయినటువంటి తారకాసురుడు ఎలా విజృంభిస్తున్నారయ్యా అదిగో తారకాసురుని చెడ్డ పరాక్రమ దాటి కాగలేక శంకర పరిణయగా శ్రద్ధగా వినరయ్యా
అగాధను శ్రద్ధగా వినరయ్యా ఎప్పుడైతే తారకాసురుడైనటువంటి రాక్షసుడు విజృంభిస్తున్నాడు లోకాలు సంచరిస్తూ అయ్యయ్యో సజ్జనులను హింసిస్తూ యజ్ఞ యాగాదులు ధ్వంసం చేస్తూ త్రిలోక పీడితుడై తిరుగుతున్నాడు రాక్షసుడు అసుర పీడితులైనటువంటి దేవతలందరూ చూశారు ఏం చేశారు ఆగడాలు తట్టుకోలేక అతను చేసేటువంటి కృత్యాలన్నీ కూడా భరించలేక ఆ యొక్క బ్రహ్మ వద్దకు వెళ్ళారు వరాలు ఇచ్చింది బ్రహ్మదేవుడు కదండి కనుక బ్రహ్మ వద్దకు వెళ్ళి బ్రహ్మాత్మ భూసులో జ్యేష్ఠ పరమేష్ఠి పితామహ హిరణ్యగర్భో స్వయం భూతో చతురానన అంటూ ఎప్పుడైతే ప్రార్థించారో అక్కడ ఆ శరీర వాణి పలుకులు వినిమించాయి నాయన శరీర వాణి అనగా ఏమిటమ్మా శరీరము లేకుండా ధ్వని వినిమించేదానిని ఆ శరీర వాణి ఆకాశవాణి అంటారు ఎలా వినిపించే శంకర వీర్యోద్భవుడే శంకర వీర్యోద్భవుడే తారక మరణమునకు కారకుడు కాగా ఈశ్వర కళ్యాణమునకై వేగిర పడుడి అమరునారా ఆ శ్రవణ మధురములైనటువంటి పలుకులు వినిన దేవతలు ఏం చేశారు ఆ మేనక హిమవంతుల వద్దకు వెళ్లి ఇలా చెబుతున్నారు ఏమన్నారు చూడండి మేనక హిమవంతులారా ఆ యొక్క తారక సంహారం జరగాలి అంటే పరమేశ్వరుని సుతుడి చేతిలో జరుగుతుందట కనుక ఆయనకు సుతుడు కలగాలి అంటే వివాహం చెయ్యాలి వివాహం చెయ్యాలి అంటే తగిన కన్య కావాలి కనుక ఆదిశక్తిని ఆరాధించండి ఆరాధించండి చెప్పినగానే మేనక హిమవంతులు చక్కగా అమ్మను ఆరాధిస్తున్నారు ఎలా ఆరాధిస్తున్నారు జయ లలితే జగదీశ్వరి శాంభవి జయ లలితే జగదీశ్వరి శాంభవి జయ లలితే వందనమమ్మ అరవింద లోచని వందనమమ్మ అరవింద లోచని జయ లలితే జగదీశ్వరి శాంభవి జయ లలితే జయ లలితే జయ లలితే జయ లలితే అంటూ ఎప్పుడైతే ప్రార్థించారో కోటి సూర్య ప్రకాశంతో వెలుగుపోతున్నటువంటి అమ్మవారు జగజ్జనని సాక్షాత్కరించింది దర్శనమిచ్చింది అమ్మను చూసిన మేనక హిమవంతులు మాణిక్య వీణాము బలాలయంతి మంజుల వాగ్విలాస మహేంద్ర నీల ధ్యుతి కోమలాంగి మాతాంగ కన్యా మనసా స్మరామి అంటూ ఎప్పుడైతే ప్రార్థించారో ఆ జగన్మాతయే మేనక రాణి గర్భవాసమునందు చిన్నారి పాపగా ఉదయించింది పుట్టిన పాపకు పార్వతి అని నామకరణం చేశారు యుక్త వయస్కురాలయ్యింది ఆ తదుపరి వివాహం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆ యొక్క సదాశివునికి మాత్రం వైరాగ్య భావం ఉదల్లేదు ఈ విషయాన్ని తెలుసుకున్న దేవతలు ఏం చేశారు ఆ యొక్క మన్మధుణ్ణి రప్పించారు అక్కడికి వెళ్ళిపోయాడమ్మా అక్కినే నాగార్జున అక్కినే నాగార్జున ఏమిటో మన్మధుడు అంటే మరి ఆయనే కదమ్మా అలా కాదు నాయన శ్రీహరి తనయుడైనటువంటి మన్మధుణ్ణి రప్పించి చూడు నాయన మన్మధ మధన నీకు సాటి నీ వెడులే వయ్యా సంచార పరిణయ గాథను శ్రద్ధ కలిపినరయ్యా పంచభానుడా నీకెదురింకా నేనే లేదయ్యా సృష్టి కార్యమునకు మూలంబు నీవయ్యా శంకర పరిణయ గాథను శ్రద్ధగా వినరయ్యా శంకరుణ్ణి మరణ
సృష్టికి మూల కారణం నీవే కదా వెళ్ళవయ్యా వెళ్ళు పరమేశ్వరుని ప్రణయ మోహితుని చేసి చేసి జయంతో తిరిగిరాయన ఆయన తిరిగిరాయన ఆయన అని చెప్పినగానే ఆహా పరమేశ్వరునిపై విజయాన్ని సాధిస్తున్నాను అంటూ అనేటువంటి కించెత్తు గర్వంతో బయలుదేరాడు మన్మథుడు ఎలా బయలుదేరుతున్నాడు రతి మన్మథులు రయమున కదిలారా పరమేశ్వరుడు మెడలో వేయడానికి సిద్ధంగా ఉంది ఇదే సరైన సమయం అనుకున్నాడు మన్మధుడు ఏం చేశాడు చిలక వాహనం చెంగున దూకే చెరుకు వింటిని ఎక్కు పెట్టరా పూల బాణం వెళ్ళి పరమేశ్వరుని యొక్క హృదయానికి తగిలింది కన్నులు తెరిచి చూశాడు సదాశివుడు ఎదురుగా ఎవరున్నారు సర్వ యవనాంగి సర్వ కోమలాంగి అయినటువంటి పార్వతీదేవి కనిపించింది ఎంతటి అందము ఎంతటి తేజస్సు అని ఒక క్షణం ఆగి చూశాడు ఏమది సమయము కాని సమయమున ఇక అమ్మవాంస ఏమిటి నాకు అంటూ చుట్టూ పరికించి చూడగా కొదల మాటను పొంచి ఉన్నాడండి మన్మధుడు మరొక్క బాణాన్ని పరమేశ్వరుడు పై వేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ మన్మధుడిని చూసినటువంటి పరమేశ్వరుడు ఓయి మథనా మథనా ఎంతటి సాహసం మథనా ఎంతటి సాహసం కాలునితో చలగాట మాసై నన్నేహేరన చేదు వాసై కామ వికారం కలిగింతు వాసై నీకు సాటి లేదందు వాసై నీకు కాలమిక చెల్లరా తరిగిన తో మూడేన్నని సంచరించాడా మథుడు భస్మం అయ్యాడా పరారండి బయటం మూడా మీరు బ్రారు ఇదారానా మూడవ నేత్రం తెరిచి ఒక్కసారిగా ఆ మన్మధుడు ఎప్పుడైతే భస్మం అయిపోయాడు ఆ మన్మధుడి భార్య రతీదేవి దూరం
పార్వతీదేవి జాలిపడినప్పటికీ పరమేశ్వరుడు యొక్క ముఖాన్ని చూసి భయభ్రాంతురాలైపోయింది. అయితే పరమేశ్వరుడు వారి యొక్క తపస్సు భగ్నమైనందున తిరిగి మరలా కైలాసానికి వెళ్ళిపోయాడు. కైలాసానికి వెళ్ళిపోయినటువంటి సదాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అని అమ్మవారు కఠోరమైనటువంటి తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు ముల్లోకాలన్నీ కూడా కల్లోలమవసాగాయి. ఇక చూసిన దేవతలు ఏం చేశారు? లాభం లేదు అంటూ పాహి పాహి పరమేశ్వర సదాశివ మహాదేవ శివ మహేశ్వర మము పాలిం పర విశ్వేశ్వర మహాదేవ శివ మహేశ్వర పాలిం పర విశ్వేశ్వర మహాదేవ శివ మహేశ్వర లోకాలనేలేటి శోకాలు బాపేటి లోకాలనేలేటి శోకాలు బాపేటి లోకేశుడే మేటి నీకు ఎవరు సాటి లోకేశ్వరుడే మేటి నీకు ఎవరు సాటి మహాదేవ శివ మహేశ్వర మము పాలిం పర విశ్వేశ్వర మహాదేవ శివ మహేశ్వర వారికి అభయం ఇచ్చాడు సదాశివుడు. సరే మీ యొక్క ఆ యొక్క కోరికను తప్పకుండా తీరుస్తాను అని చెప్పి ఆ యొక్క పార్వతీదేవిని పరీక్షిద్దామని చక్కగా మారు వేషంలో వెళ్ళి ఏమంటున్నాడయ్యా? పార్వతీదేవిని పరీక్షిస్తున్నాడు. అవును, మారు వేషంలో ఏ విధంగా అంటున్నాడు? వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు? ఏమిటమ్మాయి పార్వతి, నువ్వు ఇంతగా తపస్సు చేస్తున్నది ఆ యొక్క వల్లకాటిలో తిరిగేటువంటి పరమేశ్వరుడు కోసమా? ఈశ్వరుడు కోసమా? ఏమి నచ్చాడమ్మాయి? వల్లకాటిలో తిరిగే శంకరుడు నీకే నచ్చాడా? నువ్వు ఇంతగా తపస్సు చేస్తున్నది వల్లకాటిలో తిరిగేటువంటి పరమేశ్వరుడు కోసమా? శ్మశానంలో ఉంటాడు, కపాలంలో తింటాడు, ద్రాక్షలు వేసుకుంటాడు, జుటాలు పెంచుకుని ఉంటాడు. ఆ పకీరుగా క్షాటన చేసుకునేటువంటి కాటి కాపరి కోసమా నువ్వు ఇంత తపస్సు చేస్తున్నది? చూడమ్మాయి నేను ఎంత అందంగా ఉన్నాను. నన్ను చూడు, నేను ఎంత అందంగా ఉన్నాను. జీన్స్ ప్యాంటు, టీషర్టు, బెంచ్ కారు, టచ్ ఫోన్. ఏమిటది అలా అనలేదు. చూడమ్మాయి పార్వతి, నాకెన్నో భోగభాగ్యాలు ఉన్నాయి కనుక నన్ను వివాహం చేసుకోవా అని ఎప్పుడైతే అపహాస్యంగా అన్నాడో నిజంగానే పరమేశ్వరుని తోలనాడుతున్నాడని ఆ యొక్క అమ్మవారికి కోపం వచ్చింది. సుమా కోపం వచ్చి గుణా పైకి లేచి బ్రహ్మచారి భస్మం చేస్తానంది. భస్మం చేస్తానని ముందుగానే భస్మం చేస్తుందోనోమోనని ఆ శంకరుడు కాస్త నిజరూప దర్శనాన్ని ఇచ్చాడు అమ్మకి. ఎప్పుడైతే నిజరూప దర్శనాన్ని తీసుకుందో ఎంతగానో ఆనందించినటువంటి ఆ యొక్క పార్వతీదేవి అమ్మ చాలా ఆనందం
ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. అమ్మంటే నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది అమ్మా. గుర్తుకొచ్చింది? ఆ రారేటి. ఏంటి? ఉన్నట్టుగా ఉండి ఒకసారి మా అమ్మగారికి జ్వరం వచ్చేసిందండి. అయ్యో పాపం. చెయ్యి పట్టుకొని చూశాను ఒళ్ళు కాలిపోతుంది. ఆహా. అయ్యో పాపం మా అమ్మకి జ్వరం వచ్చిందని అంటే ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. ఆహా. డాక్టర్ గారు మా అమ్మకి జ్వరం వచ్చింది జ్వరం తగ్గించండి అన్నాను. ఆహా. డాక్టర్ గారు అంటే ఇంజెక్షన్ ఇచ్చారు టాబ్లెట్స్ ఇచ్చారు. ఇచ్చారు ఇచ్చారు. అమ్మకి చెయ్యి పట్టుకొని చూశాను ఒళ్ళు సాలబడిపోయింది. జ్వరం పోయింది. ఆనందంగా డాక్టర్ గారు కూడా 200 రూపాయలు ఫీజు ఇచ్చారు. 200 ఇచ్చావు. రెండు రోజులు పోయాక ఇలాగే మా అక్కకి కూడా జ్వరం వచ్చేసిందిరా. జ్వరం వచ్చిందా? చెయ్యి పట్టుకొని చూసిన ఒళ్ళు కాలిపోతుంది. ఓ ఎబ్బో మా అక్కకి కూడా జ్వరం వచ్చిందని ఆసుపత్రికి తీసుకెళ్ళండి డాక్టర్ గారు మా అక్కకి జ్వరం వచ్చింది జ్వరం తగ్గించండి అన్నాను. అప్పుడు డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చారు టాబ్లెట్స్ ఇచ్చారు. ఇచ్చారు. వెంటనే ఒళ్ళు సాలబడిపోయింది. అంటే మా అక్కకి కూడా జ్వరం పోయింది. ఆనందంగా మళ్ళీ 200 రూపాయలు ఫీజు ఇచ్చారు. ఇచ్చారు. ఇంటికి వచ్చారు. 4 రోజులు పోయాక ఒకసారి నేను పొలానికి వెళ్ళొస్తే ఒరే మా ఇంటి దగ్గర గుణపం ఉంటదిగా పొలానికి వెళ్ళొచ్చే గుణపం గడ్డపలుగు అది బయటేసి ఇంట్లోకి వెళ్ళి అన్నం తిన్నాను రా. తిన్నావు. మళ్ళీ పొలానికి వెళ్దామని గడ్డపలు కట్టుకున్నాను. ఆ గడ్డపలు కాలిపోతుంది. గడ్డపలకు జ్వరం వచ్చేసింది. గడ్డపలకి జ్వరం రావడం ఏంట్రా? ఆసుపత్రికి తీసుకెళ్ళాను. డాక్టర్ గారు గడ్డపలకి జ్వరం వచ్చింది జ్వరం తగ్గించండి అన్న. అప్పుడు డాక్టర్ గారు ఏం చేశారు? ఎలవైన కేవలం బుద్ధుల్లో బుద్ధులేదు గడ్డపలకి వెళ్ళి జ్వరం రావడం ఏంటి ఎలవై అన్నారు. అప్పుడు ఏంటంటే డాక్టర్ గారు మన మా అమ్మకి జ్వరం వచ్చి జ్వరం తగ్గించారు. మా అక్కకి జ్వరం వచ్చి జ్వరం తగ్గించారు. నా గడ్డపలకి జ్వరం తగ్గిస్తారా తగ్గించారా అన్నట్టుకున్నాను డాక్టర్ గారు. అమ్మా డాక్టర్ గారు ఏం చేశారు? చీడి పిచ్చోళ్ళగా ఉన్నాడు కదిలేటట్టుగా లేడు గడ్డపలకు మధ్యలో తాడు కట్టి పక్కనే బావి ఉంది. బావి ఆ బావి దగ్గర తీసుకెళ్లి గడ్డపలకుని బావిలో వేసి మూడు ముంచులు ముంచి పైకి తీసాడు. నన్ను గడ్డపలకు పట్టుకోమన్నాడు. నేను పట్టుకున్నాను. చల్లబడిపోయింది. గడ్డపలకు జ్వరం పోయింది. డాక్టర్ గారికి 500 రూపాయలు ఫీజు ఇచ్చారు. ఏంటి సార్ 300 ఎక్కువ ఇచ్చావు? ఎక్కువ గారు మరి గడ్డపలకు జ్వరం తగ్గించాడుగా. ఆనందంగా ఇంటికి వచ్చావు. వచ్చావు. ఇలాగేరా 4 రోజులు పోయాక ఉన్నట్టుగా ఉండి మా నాన్నమ్మకి జ్వరం వచ్చేసి ఉనుకుపోతుంది ముసలి. ఆసుపత్రికి తీసుకెళ్ళావా? కొట్టానంటే పళ్ళు వెళ్ళిపోతే తిరుగు తక్కువని అనుకున్నావు. మా నాన్నమ్మ లాక్కొచ్చారు. దాని నడువుకి తాడు కట్టారు. మా ఇంటి వెనకాల బాగుంది. బావి దగ్గర తీసుకెళ్లి మా నాన్నమ్మని బావిలో వేసి మూడు ముంచులు ముంచి పైకి తీశారు. జ్వరం పోయిందా? నాన్నమ్మకి జ్వరం పోయింది. నానమ్మ పోయింది. ఏమిటా మాటలు? అలాగేమిటి? అలా కాదు. ఎప్పుడైతే అమ్మవారి యొక్క ఆ యొక్క వివాహానికి లోకమంతా అంగీకరించిందో ఇక వివాహం జరుగుతుందయ్యా. ఏ విధంగా పెళ్లి అవుతుంది? పందిళ్ళు వేగించే బహు సొగసు గావించే పదుగురకు వేవేగా వివాహం ఏ విధంగా జరుగుతుందయ్యా? శంకర పరిణయ కాధను శ్రద్ధ గగనరయ్యా అంగరంగ వైభవపేతంగా ఆ యొక్క పార్వతి పరమేశ్వరుడు యొక్క వివాహం జరిగిపోయిందయ్యా. జరిగిపోయిందండి. ఇక వివాహం జరిగిన తదుపరి వారి యొక్క అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఒక కుమారుడు ఉదయించాడు. కుమారుడు పుట్టాడు. ఆరు ముఖాలతో ఒక శరీరంతో జన్మించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తారకాసుడికి యుద్ధం జరుగుతుంది. తారకుడు తారకుడు మరణించినాడా.
ద్రాక్షారామమునందు ఒకటి క్షీరారామమునందు ఒకటి కుమారరామమునందు ఒకటి అమరారామమునందు ఒకటి సోమరామమునందు ఒకటి సకలాలు పడ్డాయి లింగాలు వెలసాయి పంచారామముల ఇదాయి పంచపురీశ్వర ఓ భీమ శంకర హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో తరిగిన జం తరిత ఈ విధంగా ఎప్పుడైతే కఠోరమైనటువంటి బ్రహ్మేశ్వర స్వామికి తారకాసుడికి ప్రచండ యుద్ధము జరిగిందో జరిగిసారు ఎన్ని మార్లు సంహరించినా మరలా తిరిగి బ్రతుకుతున్నాడు తారకాసురుడు ఆ తారకాసురుడు ఏమి చేయాలో తోచన స్థితిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండగా నారద మహర్షి వచ్చి చూడు నాయనా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య నీ తండ్రి గారి ఇచ్చినటువంటి ఊర్ధ్వలింగం ఉంది చూసావు అవును అవును ఆ లింగ ప్రభావము చేత ఆ యొక్క తారక సంహారం జరగట్లేదు జరగటం లేదు కనుక లింగాన్ని వెక్కలు చేయి తారకాసురుడు మెడలో ఉంది జగదాంబను మనసులో తలచుకుని శక్తి ఆయుధాన్ని విడిచిపెట్టాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ శక్తి ఆయుధం వెళ్లి తారకాసురుడు మెడలో ఉండేటువంటి ఊర్ధ్వ లింగాన్ని పంచమృక్కలుగా విభజించ వేసిందయ్యా ఆ పంచమృక్కలే పంచారామాలుగా వెలసాయి మన ద్రాక్షారామములో ఉండేటువంటి ద్రాక్షారామము సామర్లకోటలో ఉండేటువంటి కుమారరామము పాలకొల్లులో ఉండేటువంటి క్షీరారామము భీమవరంలో ఉండేటువంటి సోమారామము అమరావతిలో ఉండేటువంటి అమరారామము యొక్క పంచారామ క్షేత్రాలుగా వెలసాయి ఆ మెడలో ఉండేటువంటి ఉద్భవ లింగము లింగము ఎప్పుడైతే అసుర సంహారం జరిగిపోయిందో దేవతలందరూ ఆనందించి ఇక మంగళ హారతులు పడుతున్నారయ్యా ఏ విధంగానమ్మా మంగళ హారతులు ఇవ్వరే శివునికి అంగానులారా మంగళ హారతులు ఇవ్వరే శివునికి శివ భక్తులారా మంగళ హారతులు ఇవ్వరే శివునికి మంగళ హారతులు ఇవ్వరే మీరందరూ కొందారు కూడి హారతులు ఇవ్వరే మీరందరూ కొందారు కూడి నిఖముగా నిలచియున్న నీలకంఠ స్వాముల వారి మంగళ హారతులు ఇవ్వరే శివునికి అంగారులారా ఆ యొక్క పరమేశ్వరుని యొక్క కృపకు ఈ యొక్క కళ్యాణం పార్వతి కళ్యాణం అనేటువంటి చరిత్రను మీరందరూ కూడా విని ఆ పరమేశ్వరుని యొక్క కృపకు వారి యొక్క కటాక్షాలకు మీరందరూ కూడా పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అందరికీ కళాభివందనాలు